తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిపోదామని తెగ మురిసిపోయారు ఆ మాజీ మంత్రి ఆల్ సెట్ అనుకుంటూ ఢిల్లీ ఫ్లైట్ కూడా ఎక్కేశారు ఇక కండువా కప్పేసుకోవడమే మిగిలింది అనుకున్నారంతా కానీ హైదరాబాద్లో బయలుదేరిన విమానం ఢిల్లీలో దిగి సదరు నాయకుడు ఏఐసిసి ఆఫీసులోకి ఎంటర్ అయ్యేసరికి సీన్ కాస్తా మారిపోయింది తూచ్ నీకిప్పుడు కండువా వేయడం లేదు అన్నారు అక్కడున్న పెద్దోళ్లు ఆ గంటల వ్యవధిలో ఏం జరిగిందే చివరి నిమిషంలో నిరాశ చెందిన ఆ లీడర్ ఎవరు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధమయ్యారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మరి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఆదివారం నాడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమై దళిత డిక్లరేషన్ పై చర్చించారు మీటింగ్ అయ్యాక చంద్రశేఖర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందే కానీ ఆ ఒక్కటి మాత్రం జరగలేదు ఢిల్లీ వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారు పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవడం చంద్రశేఖర్ చేరిక వాయిదా పడటంతో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలయ్యింది పార్టీలో రకరకాల విశ్లేషణలతో హీట్ పెంచుతున్నారు నాయకులు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల టైంలో లోనే ఉన్న చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ టికెట్ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ అభ్యర్థి మీదే రెబల్ గా మారారు దీంతో అప్పట్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయన్ను సస్పెండ్ చేసింది సస్పెన్షన్ ఎత్తయ్యకుండానే మాజీ మంత్రిని తిరిగి పిలిచి రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభకు పోటీ చేయించారు పార్టీ పెద్దలు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారాయన ఆ వెంటనే బీజేపీ గూటికి చేరిపోయారు ఇప్పుడు తీరా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి కాంగ్రెస్ చేరడానికి పావులు కదుపుతున్నారు చంద్రశేఖర్ ఇదే విషయంలో పార్టీలో కొందరు సీనియర్స్ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారట ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడం ఓడిపోయాక బయటికి వెళ్లడం మళ్లీ వచ్చేస్తానంటే చేర్చుకోవడమేనా ఒక అంటూ లేదా అని అభ్యంతరం చేశారట ఒకరిద్దరు సీనియర్స్ దీని మీదే ఢిల్లీ నాయకత్వం రాష్ట్ర పార్టీని వివరణ కోరినట్టు తెలిసిందే పార్టీ బలోపేతం కోసం చేరికలు ఉండాలి కానీ అవకాశవాదంగా కేవలం ఎన్నికల ముందు చేరి తర్వాత బయటికి వెళ్ళే వాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పెద్దలు పీసీసీని హెచ్చరించినట్టు తెలిసింది సీజన్కు తగ్గట్టు పదే పదే పార్టీలు మారుస్తున్న ఇలాంటి వారిని సరిగ్గా ఎన్నికలకు ముందు చేర్చుకొని టికెట్స్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సూచనలు అధిష్టానం నుంచి రావడంతో చంద్రశేఖర్ చేరిక డైలమాలో పడ్డట్టు చెప్పుకుంటున్నారు కండువా కప్పాల్సిన అగ్రనేతలే పీఠముడి వేయడంతో కార్యక్రమం వాయిదా పడిందట అందుకే ఢిల్లీకి వెళ్లాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారన్నది పార్టీ వర్గాల టాక్ అయితే కాంగ్రెస్ లో ఇలాంటివన్నీ సహజమన్నది పార్టీ వ్యవహారాల గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పే మాట ప్రస్తుతానికి కాస్త వెనక్కు తగ్గినట్టుగా ఉన్నా కొద్ది రోజుల తర్వాత మళ్లీ కదలిక వస్తుందా లేక చంద్రశేఖర్ కు పర్మనెంట్ గా గేట్లు మూసేసినట్టేనా అన్నది చూడాలి